ఈ దిన వాగ్దానం లూకాసువార్త 8:48. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు విశ్వాసపూరితమైన వాగ్దానముతో, విశ్వాసముతో మీరు మాట్లాడినట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది కాబట్టి సమాధానం గలవారై దేవుని సన్నిధిలో ముందుకు సాగండి అని దేవుడిచ్చే వాగ్దానాన్ని ఈరోజు మీరు చేత పట్టుకొని మీరు విశ్వాసముతో మాట్లాడండి. మీరు ఏ బలహీనత చేత బాధపడుతూ ఉన్నారో, ఏ అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో, అనారోగ్యంతో మీరు ఈరోజే విశ్వాసముతో మాట్లాడండి. మీ నోటితో పలకండి, తప్పకుండా ఇదే దినం దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి మీ విశ్వాసమును బట్టి మిమ్మల్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని ఆనాడు రక్తస్రావం గల స్త్రీతో చెప్పిన దేవుడు, ఎంతమంది అయితే మీ పైన ఆశ పెట్టుకొని నీ సన్నిధిలో విశ్వాసముతో అడుగుతున్నారో వారందరూ ఇప్పుడే స్వస్థత పొందుదురుగాక, ఇప్పుడే విడుదల పొందుదురుగాక, ఇప్పుడే సర్వ శరీరాలకు ఆరోగ్యము కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవా, పసిపిల్లల లాంటి దేహం గల ఆరోగ్యమునిచ్చి దేవా సమాధానము చేత నింపి వారి విశ్వాసమును బట్టి వారిని పూర్తిగా స్వస్థపరిచి అద్భుత కార్యాలు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ విశ్వాసము మిమ్మును స్వస్థపరిచినది.